ఇచ్చాపురం పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని డిసిఎంఎస్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఇచ్చాపురం సమన్వయకర్త పిరియా సాయిరాజ్ ప్రారంభించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యా కానుక కిట్లను అందించారు. ఈ సందర్భంగా పిరియా సాయిరాజ్ మాట్లాడుతూ జగనన్న విద్యా కానుక దేశంలో ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమమని అన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను రూపొందించడమే లక్ష్యంగా నాడు నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ప్రేమతో పాఠశాలలన్నింటినీ ఆధునిక వసతులతో సదుపాయాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీర్చిదిద్దారని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 90% పైగా నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కి చెందుతుందన్నారు. ప్రభుత్వ విద్యను అత్యున్నత స్థానంలో నిలిపేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి కె అప్పారావు, పేరెంట్స్ కమిటీ ప్రతినిధులు, ఉపాధ్యాయ సిబ్బంది, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ చాట్ల సుజాత తులసిదాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ జగనన్న విద్యా కానుక అందిస్తున్న మా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్కి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న తెలుగులో మాట్లాడడానికి కారణం మన సీఎం సార్ ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు సబ్జెక్ట్ ఉండాలి అనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి. అలానే 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్ ఇన్ దిస్ గ్రేట్ ఇండియా, ఇంత పెద్ద భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి ఇంకెవరికి రానటువంటి ఆలోచన, ఇంకెవరు అమలు చేయని పథకాలను మన ఏపీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ అమలు చేశారు. మా విద్యార్థులు అందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని అమలు చేశారు. ఈ జగనన్న అమ్మఒడి, జగనన్న గోలుముద్ద, నాడు నేడు, ఈ జగనన్న విద్యా కానుక, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన, విద్యా దీవెన, ఇవన్నీ కూడా మా లాంటి విద్యార్థుల కోసం అమలు చేస్తున్న ఈ పథకాలకి మేమందరం కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నాకు ఇంత మంచి సువర్ణ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. గారికి మన హెడ్ మాస్టర్లకు, ఎంఈఓ గారికి, ఎంఈఓ గారికి, ఇతర పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం ఏంటంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సుదీర్ఘంగా చేసినటువంటి 3600 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజల కోసం అని చెప్పి అనేక సమస్యలను ఆయన తెలుసుకొని అందులో ముఖ్యంగా కావాల్సినటువంటి సమస్యలు, ప్రజలకి ఏవి అవసరమో, ఏంటి పరిష్కరించాలో, రాజకీయంగా ఏదో ఓట్ల కోసం అని కాకుండా నిజమైనటువంటి సేవ ప్రజలకు చేయాలనేటువంటి ఉద్దేశంతో పూర్తి స్థాయిలో ఎక్కువ శాతం ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం అంతా కూడా ఎక్కువ శాతం ఇబ్బంది పడుతుందంతా కూడా మూడు అంశాలు ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా, ఒకటి వైద్యం, రెండు వ్యవసాయం, మూడు విద్య. ఈ మూడు అంశాలని ఖచ్చితంగా పైకి తీసుకొని వచ్చి అన్ని విధాలుగా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా న్యాయం జరిగే విధంగా తీర్చిదిద్దారన్నటువంటి ఉద్దేశంతో నవరత్నాలు రూపొందించి అందులో అనేక హామీలు ఇచ్చి ఇచ్చినటువంటి ప్రతి హామీ కూడా రూలింగ్లోకి వచ్చినటువంటి మొట్టమొదటి సంవత్సరంలోనే 90% పైన హామీలన్నీ కూడా నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు గుర్తుచేస్తా ఉన్నాం. మరి అటువంటి వ్యక్తి ఆయన ప్రవేశపెట్టినటువంటి అనేక పథకాల్లో ముఖ్యంగా ఎక్కువ ప్రాధాన్యత విద్యకు ఇవ్వడం జరుగుతుంది. విద్యలో ముఖ్యంగా చిన్నపిల్లలు, మనలాంటి రూరల్ ప్రాంతాలకు తీసుకుంటే, మనలాంటి చాలా సుదీర్ఘమైనటువంటి ప్రాంతాలకు తీసుకుంటే ఇటువంటి ప్రాంతాల్లో సరైనటువంటి విద్య లభించక స్కూళ్ళు కూడా పూర్తిగా శిథిలావస్థలో ఉండటం, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళు కూడా సరైనటువంటి శిక్షణ లేకపోవడం అయితేనేమి, అలాగే ఇంకో పక్క కార్పొరేట్ స్కూళ్ళు చూస్తే వాళ్ళు పూర్తి స్థాయిలో ఆధునీకరంగా అన్ని రకాలుగా ఉన్నటువంటి స్కూల్కి పిల్లలందరూ కూడా ఉన్నటువంటి తల్లిదండ్రులు అక్కడ పంపించడం, మరి అది ఎవరికైతే స్తోమత లేక పంపించలేక ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చదువు మానేసి వాళ్ళందరికీ కూడా ఈ వలస కూలీల కింద తయారు చేసి పిల్లల్ని పూర్తిగా కూడా నెగ్లెక్ట్ చేయడం జరిగింది. మరి అవన్నీ అలా జరగకుండా ఉండాలని, అందరూ కూడా శుభ్రంగా చదువుకోవాలని, రానున్న కాలంలో అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో స్థిరపడాలని
వాళ్ళందరూ అన్ని రకాలుగా విద్యకు సంబంధించినటువంటి సౌకర్యాలన్నీ కూడా పొందపరిచి వాళ్ళందరూ కూడా మంచి శిక్షణ ఇచ్చి పైకి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో చేపట్టినటువంటి అనేక కార్యక్రమాల్లో ఉన్నవి నాడు నేడు అమ్మఒడి పథకం ఇలాగా ఈ విద్యా కానుక పథకం ఇటువంటి అనేకమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టారు మరి నాడు నేడులో తీసుకుంటే నాడు నేడులో ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమంలో కొన్ని వేల కోట్ల రూపాయలతో అంటే ఇప్పటి వరకు మీరు ఏ స్కూల్ తీసుకుంటే స్కూల్లో సరిగ్గా ప్రగర్ రికార్డు ఉండదు స్కూల్లో సరిగ్గా గదులు ఉండవు ఒక గ్రీన్ బోర్డు ఉండదు అసలు బోర్డులే లేవు కూర్చోడం